అందరికి వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ నానా ఓకే మనం మన సండే స్కూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం ఓకేనా అక్క చిన్న ప్రేయర్ చేయ ఆ ఓకే సో అందరూ ఎవర్ ప్లేసెస్ లో వాళ్ళు నీళ్ళని చేయండి 1 2 3 క్లోజ్ యువర్ ఐస్ మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకే వేలాది వందనాలు స్తోత్రములు నాయన నువ్వు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచావు తండ్రి అందుని బట్టి నీకే వందనాలు స్తోత్రములయ్యా నాయన అయ్యా ఈవేళ జరగబోయే కార్యక్రమం అంతట్లోనూ నువ్వే సమస్తం అధ్యక్షత వహించండి తండ్రి కార్యక్రమం విజయవంతంగా జరిగేలా నీ సహాయం దయచేయండి నాయన నాయన మా టీం అంతటికి నీ పరిశుద్ధాత్మ కంచెను తోడుకోవచ్చండి తండ్రి మా అందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన మేము సక్రమంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా నీ సహాయం నీ కాపుదలు దయచేయండి తండ్రి పిల్లలందరికీ నీ ఆసక్తిని నీ జ్ఞానాన్ని దయచేయండి నాయన మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి నాయన ఈ చిన్న ప్రార్థన పాదాల వద్ద చేర్చుకోమని ఏ స్నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 2 1 very good very good over to mini mini nana maatladandi binni mini mini audio play cheyala uncle again play chestara anna praise lord uncle play chestara uncle praise lord uncle praise lord లాగిన్ అయ్యారు కదా ఒక దానిలో ఆడియో ఆఫ్ చేసేయండి ఆడియో కట్ చేసేయండి అప్పుడు రీసౌండ్ ఆఫ్ చేయడమే కాదు దానికి ఒక ఇయర్ ఫోన్ పెట్టేనైనా ఇయర్ ఫోన్ పెడితే రాదు బయటికి విని ఒకసారి మాట్లాడండి అన్న వినబడుతుంది అక్క ఓ ఎస్ వినిపిస్తుంది ఓకే ప్లే చేయండి పిల్లలు అందరు బాగున్నారా రైట్ సౌండ్ డిస్టర్బెన్స్ చేస్తారా ఓకే ఓకే మాట్లాడండి రైట్ ఈరోజు మనం ఒక కొత్త పాట నేర్చుకుందామా ఓ ఎస్ కొత్త పాట నేర్చుకునే ముందు ఒక యాక్షన్ సాంగ్ చేద్దాం మనం మొన్న నేర్చుకుంది ఓకేనా గులాబీ పువ్వులాగా ఎంతమంది గుర్తుంది ఓ అందరికి గుర్తుందే రైట్ అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వులాగా క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు స్టార్స్ లో మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు పట్టేగా కలకాలం నాయనకే సేవకునవుతా నేనెంత స్పెషల్ అయింది
వావ్ చాలా బాగా చేశారు. అందరికి స్కూల్ కి వెళ్తారు కదా, అందరూ స్కూల్ కి వెళ్తూ ఉంటారు కదా, అవునా కదా? రైట్, అక్కడ మీకు టైం టేబుల్ ఉంటది స్కూల్లో. ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ క్లాస్, సెకండ్ పీరియడ్ ఇంకో ఇంగ్లీష్ క్లాస్, థర్డ్ పీరియడ్ ఇంకో క్లాస్ అంటూ ఉంటది కదా. అయితే ఒక క్రిస్టియన్ చిన్న పిల్లోడికి కూడా టైం టేబుల్ ఉండాలి, తెలుసా అది మీకు? ఆ టైం టేబుల్ సాంగ్ నేర్చుకుందామా? రైట్, అయితే దీనికి యాక్షన్స్ లేవు, సో అందరూ కూర్చొని పాడదాం, సరేనా? Right, very good. నాయన టెక్స్ట్ డిస్ప్లే చేయొచ్చు కదా, టెక్స్ట్ డిస్ప్లే చేస్తాను అంకుల్. ఒక ఇంగ్లీష్ చేయి, తెలుగు అందుకు రాదు. ఓకే అంకుల్. అంకుల్ టెక్స్టింగ్ ఆడియో సెషన్ అవుతుందా అంకుల్? అంకుల్ చెప్పారా, చెప్పారా టెక్స్ట్ ఇంకా ఆడియో షేర్ అవుతుందా? అవును షేర్ అవుతుంది, అవుతుంది. అది ఎలా చెప్తారా అంకుల్ ఒకసారి? నువ్వు అది ప్లే చేయి, టెక్స్ట్ ప్లే. ఇప్పుడు అడ్వాన్స్ లోకి వెళ్తావు కదా, అడ్వాన్స్ లోకి వెళ్ళి మ్యూజిక్ సౌండ్ ఆన్ చేయి. ఓకే అంకుల్. ఇందులో షేర్ కంప్యూటర్ సౌండ్ కొట్టు, చెక్ మార్క్. ఇప్పుడు టెక్స్ట్ డిస్ప్లే చేసి పాట ప్లే చేయి. ఓకే అంకుల్. కంప్యూటర్ ఆడియో షేర్ కొట్టి తర్వాత షేర్ కొట్టి. ఇంతకు ముందు పాట ఎలా చేసావు అలా చేసేసా, ఇప్పుడు టెక్స్ట్ డిస్ప్లే చేస్తూ ఉండొచ్చు సేమ్ టైం. ఆల్రైట్, ఆల్రైట్. ఓకే, ఆల్రెడీ అందులోనే ఉన్నా నువ్వు సౌండ్ లో. రైట్. ఇప్పుడు అందులో టెక్స్ట్ డిస్ప్లే చేసి సాంగ్ కూడా ప్లే చేసాయి. ఓకే. లేదు మళ్ళీ ఇందాక పెట్టు అది, అలా ఉంచు, అలా ఉంచు. అది ఒక పని చేయి, నీకు అందరూ చుక్కలు పెట్టేస్తారు చూసావా, దాన్ని నొక్కుతున్నారు. అప్పుడు ఏంటంటే మూడు చుక్కల దగ్గరికి వెళ్ళు, మూడు చుక్కల దగ్గరికి వెళ్ళి డిసేబుల్ చేయి, డిసేబుల్ డిసేబుల్ అందరు యానిమేషన్ డిసేబుల్ చేయి. చేసావా? అక్కడ అక్కడ యాంటేట్ కంట్రోల్ బార్, కంట్రోల్ బార్కి వెళ్ళు. అక్కడ మూడు చుక్కల దగ్గర అది చేశాను. ఇప్పుడు అది నొక్కిన తర్వాత క్లియర్ అదర్ ఆల్ డ్రాయింగ్స్ అని కొట్టు, క్లియర్. చూడు చిన్న డస్ట్ బిన్ బొమ్మ ఉంటది నువ్వు ఎప్పుడైనా ఇలాగ షేర్ చేసేటప్పుడు ఫస్ట్ డిసేబుల్ చేసేయాలి. లేకపోతే పిల్లలు ఏదో గీస్తా ఉంటారు. గీయడానికి కావాలని కాదు, వాళ్ళు మొబైల్ ఫోన్ లో జూమ్ ఇన్ చేద్దాం ట్రై చేస్తుంటారు వేళ్ళతో, అవి గీతలుగా పడుతుంటాయి. ఓకే రైట్, రైట్ అండి. ఇప్పుడు పాట డిస్ప్లే చేయి, పాట ప్లే చేయి. పాట అప్పుడు ఆల్ట్ ఆల్ట్ ట్యాబ్ నొక్కు, అలాగే ఉంచి ఆల్ట్ ట్యాబ్ నొక్కి మళ్ళీ వాట్సాప్ లోకి వెళ్ళు. ఆల్ట్ ట్యాబ్ వాట్సాప్, ఆల్ట్ ట్యాబ్ వాట్సాప్ సెలెక్ట్ చేయి. ఆల్ట్ ట్యాబ్ లో కంప్యూటర్ లో ఉంటావు కదా? మాట్లాడుతూ ఉండండి. ఓకే అమ్మా, సుష్మా ఎవరు మాట్లాడుతున్నాను పిల్లలతో. ఓకే నానా, ఇవాళ మనం అక్క అల్క అన్న ఏం నేర్పించడానికి రెడీగా ఉన్నారు అంటే టైం టేబుల్ సెట్ చేయడానికి రెడీగా ఉన్నారు, మనం ఏ విధంగా ఉండాలి అన్నది కదా. ప్రతి ఒక్కరికి టైం టేబుల్ ఉంటుంది కదా, మనకి ఉంటుందా లేదా, ఎంత మందికి తెలుసు? థమ్స్ చూపించండి. వెరీ గుడ్. ముందు పాట ప్లే చేసేయండి, చేసిన తర్వాత అప్పుడు ఇది డిస్ప్లే చేయండి. ఓకే.
ముందు పాట ప్లే చేసేయండి. సాంగ్ ప్లే చేసే ముందు పిల్లలు అందరు వినండి. మరి గ్రీష్మ ఎంతో తమ్ముడు కాలుతో తన్నేస్తున్నా
తను ఆ తమ్ముడిని ఏమనట్లేదు, నవ్వుతూ చేస్తుంది. మనం అందరూ అలాగే కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. చిన్నపిల్లలు కొంచెం అల్లరి చేస్తారు. ఆయన చూసారు గ్రీష్మ అంత కూల్ గా వాళ్ళ తమ్ముడిని కొట్టకుండా, తమ్ముడిని తిట్టకుండా, తను ప్రశాంతత పోగొట్టుకోకుండా చక్కగా నవ్వుకుంటూ డాన్స్ చేసింది కదా. వాళ్ళ తమ్ముడు ఎంత అల్లరి చేస్తున్నాడు అయినప్పటికీ ఆ గ్రీష్మ అంత చక్కగా తను నేర్చుకుని చేస్తుంది కదా. కాబట్టి అందరూ గ్రీష్మ చప్పట్లు కొట్టండి, చూడండి. Right, over to Sushma. Bless you. Okay, pillalo. Sarina akka? Chepra Sushma. Ide time akka? Idi homework checking. Aneka nammundu oka chinna appreciation ana. Andaru chala baa chesaru. So, meeru devunlo edugutunnaru nana. Very good. God bless you. మేము మీకు యాక్షన్ సాంగ్ నేర్పించకపోయిన సాంగ్ పెట్టేసారే మీరు చేస్తారంటే వెరీ గుడ్, చాలా చక్కగా చేశారు, సూపర్ చేస్తున్నారు, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇలాగే దేవుళ్ళు ఎదగండి. ఓకేనా? సో ఇప్పుడు చాలా ఎక్సైటింగ్ టైం ఏంటి అంటే హోంవర్క్ చెకింగ్ కదా సుష్మా. అవునక్క. ఓకే, సో నాన్న ఒక్క నిమిషం, చిన్నది ఏంటి అంటే ఆల్రెడీ బ్లెస్ అక్క చెప్పింది కదా మనకి హోంవర్క్ చెకింగ్, హోంవర్క్ మీరు ముందునే మన గ్రూప్ లో పోస్ట్ చేయొద్దు నాన్న, ఎందుకంటే మనం అందరం, నేను అందరం ఎక్సైటింగ్ మిస్ అయిపోతున్నాం. సో మీకు ఒకవేళ పోస్ట్ చేయాలి అంటే మీరు హోంవర్క్ జూమ్ మీటింగ్ లో చూపించిన తర్వాత పోస్ట్ చేయండి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఓకే సుష్మా, బ్లెస్సీ చెప్పక. రెడీగా ఉన్నావా బ్లెస్సీ? నేను ఎప్పుడో రెడీ అక్క. ఓకే, వెరీ గుడ్. స్టార్ట్ చేద్దాం. ఓకే అక్క, స్పాట్ లైట్ స్టార్ట్ చేయండి. ఓకే ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. నిమ్మి అక్క, బ్లెస్సీ హోంవర్క్ చూపించరా తల్లి. బ్లెస్సీ వెరీ గుడ్ బ్లెస్, చాలా బాగుంది. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. ఎంజాయ్ నానా. హోంవర్క్ చేయలేదా? ఓకే నానా, హోంవర్క్ చేయకపోతే మెమరీ వర్స్ రాయి నానా. ఓకేనా? మెమరీ వర్స్ నువ్వు డైలీ వస్తున్నావు కదా, మెమరీ వర్స్ ఒక బుక్ లో రాసి చూపించు. ఓకే గుడ్. నెక్స్ట్ అబియా మాథ్యూ. తల్లి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపించండి నానా, దగ్గర పెట్టండి. ఓకే వెరీ గుడ్, సూపర్. Very good. Super. Very good. Next up, Abhishya. Very good. Super. Very good, Nana. Alankrita Ahladita. చేయలేదా తల్లి? తల్లి హోంవర్క్ చేయకపోతే నువ్వు మెమరీ వర్స్ రాయండి నానా. ఓకే నెక్స్ట్ చార్లిస్. నానా హోంవర్క్
వెరీ గుడ్ నానా చూపించు వెరీ గుడ్ నెక్స్ట్ అక్క హదస్స కీర్తన ఓకే హదస్స కీర్తన నానా దగ్గర పెట్టినా వెరీ గుడ్ నెక్స్ట్ అక్క గ్రేసీ తల్లి హోంవర్క్ చూపించినానా తల్లి ఇలా కాదు నీ ఫేస్ తో పాటు చూపించి ఇలా చూపించొద్దు తల్లి గ్రేసీ ఇలా చూపించొద్దు అందరూ ఎలా చూపిస్తున్నా ఇలాగే చూపించు అలా చూపించొద్దు వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది తల్లి రీష్మా అండ్ ఖ్యాతి వెరీ గుడ్ సూపర్ ఇది ఖ్యాతిది నిన్నటి హోంవర్క్ గుడ్ నానా వెరీ గుడ్ బాగా వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా బాగుంది నెక్స్ట్ హ్యాపీ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నానా నెక్స్ట్ హనీ అండ్ మిల్కీ స్టక్ అయిందిరా అవునక్క ఓకే నెక్స్ట్ వస్తాను తల్లి హనీ అండ్ మిల్కీ ఇప్పుడు ఐజాక్ బ్లెస్సీ అన్నా గ్రేస్ బెంజమిన్ నానా ఒక్క తర్వాత ఒకరు చూపించాను వన్ బై వన్ చూపించండి నానా ఒకళ్ళ తర్వాత ఒకరు వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా చాలా బాగా చేశారు అందరూ వెరీ గుడ్ నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక వెరీ గుడ్ ఒక్క నిమిషం నానా జాష్వా నానా నిది నేను మేము చాలా సార్లు రీనేమ్ చేస్తున్నాం చెల్లి పేరు కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి నానా ఓకేనా మరి మీరు రీలాగిన్ అవుతున్నారో లేదో నాకు ఐడియా లేదు కానీ మీరు చాలా సార్లు మీది మేము రీనేమ్ చేస్తున్నాం ఓన్లీ నీ పేరే ఉంటుంది చెల్లి పేరు కూడా నీవు రీనేమ్ చేయాలి ఓకేనా ఓకే గుడ్ చూపించు నానా వెరీ గుడ్ వెరీ గుడ్ బాగున్నానా వెరీ గుడ్ నానా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ జాషువా ప్రమీల మెర్సీ జోసెఫ్ తనిష్క ఓకే వన్ బై వన్ చూపించండి నానా వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ సూపర్ చాలా బాగా చేశారు
Very good, Nana. Joy and Lily next. Wow. Very good. Super. చేయలేదా నానా? నిన్న కూడా చేయలేదు కదా. మీరు ఒక బుక్ పెట్టి మెమరీ వర్స్ రాయాలి నానా. ఓకేనా? మరి స్కూల్లో హోంవర్క్స్ చేసినాం కదా, ఇక్కడ కూడా మీరు హోంవర్క్స్ చేయాలి, మెమరీ వర్స్ కంపల్సరీ రాయాలి. ఓకేనా? ఓకే రాయండి నానా. నెక్స్ట్ ఖుషి అండ్ జోషిరా. తల్లి వీడు ఓకే బాగుంది నానా, సూపర్ బాగా చేశారు నానా. వెరీ గుడ్ నానా, బాగా చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ ఒక నిమిషం నా. వెరీ గుడ్ తల్లి. నిస్సి ప్రకాష్ అబ్సెంట్ తల్లి. తల్లి అబ్సెంట్ అయితే మనకి గ్రూప్ లో మీరు అడిగితే మేము మెమరీ వర్క్ చెప్తాం, వర్క్ కూడా చెప్తాం. ఓకేనా? మీరు అక్కడ అడగొచ్చు. ఓకేనా? మెమరీ వర్క్ రాయండి అట్లీస్ట్. ఓకేనా? వెరీ గుడ్ ప్రశస్తిని రా. నెక్స్ట్ వెరీ గుడ్ సూపర్ సూపర్ వెరీ గుడ్ నానా, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రిస్కిల్లా. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. నెక్స్ట్ అక్క రిషిత అండ్ నిశిత. చూపించండి నానా. మెమరీ వర్స్ రాయండి. ఓకేనా? అలాగే మనం ఎక్కడున్నాం చెప్పండి, దేవుని సన్నిధిలో ఉన్నాం కదా. సో చాలా జాగ్రత్తగా కూర్చోవాలి, ఆడుతూ ఇష్టం వచ్చినట్టు కూర్చోకూడదు. ఓకేనా? తల్లి నేను మళ్ళీ నీతో మాట్లాడతాను నానా. ఓకేనా? నెక్స్ట్ ఒక నిమిషం రా. సలీనా జోస్ఫిన్ వెరీ గుడ్ సూపర్
Very good. Next Akka. Sharon. నెక్స్ట్ శిలోని జోయాస్ Very good. Super. Very good. Super. Very good. Very good. Shrestha and Samhita. తల్లి చేయలేదా ఓకే నాన్న అయితే మనకి మీరు మెమరీ వర్స్ ని గానీ వర్క్ గానీ మనకి గ్రూప్ లో అడిగితే చెప్తాము ఓకేనా మిస్ అవ్వకండి నాన్న ఓకేనా మెమరీ వర్స్ రాయండి ఒకేలా వర్క్ చేయలేకపోతే మెమరీ వర్స్ రాయండి ఓకేనా సుమిత జాయిస్ ఇరా నెక్స్ట్ వెరీ గుడ్ తల్లి విద్యాసాగర్ అండ్ మహిమ Very good. Super. Very good. Super. Very good. Super. Very good. Very good. Next Akka. అంతే నాన్న ఇంకా ఎవరన్నా మీ హోంవర్క్స్ మేము ఒకవేళ మీరు చూపించకపోతే ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి నాన్న ఓకేనా స్టైలీ ఒక నిమిషం స్టైలీ వెరీ గుడ్ తల్లి స్టైలీ బాగుంది సూపర్ బాగా ఇంకా ఎవరన్నా హోంవర్క్స్ మేము చూపించకపోతే ఒకసారి మీ హ్యాండ్ రేజ్ చేయండి లేదా మీ హోంవర్క్స్ మీ దగ్గర తీసుకొచ్చి పెడితే మాకు కనిపిస్తుంది జోనాథన్ డేవిడ్ వెరీ గుడ్ నోట్స్ అంతా రాసావా వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ అక్క నానా ఇంకెవరన్నా మీరు వర్క్ చేసి ఒకవేళ మీ వర్క్ మేము చూపించలేదు చూడలేదు అంటే ఒకసారి మీ కెమెరా ముందు మీ వర్క్ ఇలా తీసుకొస్తే మాకు కనిపిస్తుంది ఓకేనా ఒకసారి మీరు వర్క్ చేసి మేము చూపించకపోతే ఒకసారి మీ వర్క్ అలా తీసుకురండి నానా సో మీ అందరివి మేము చెక్ చేసినట్టే నానా అయితే వెరీ గుడ్ మీరు వర్క్ చాలా 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 బాగా చేశారు సూపర్ చేశారు ప్రతి ఒక్కరు సో మేము మీకు నేను ప్రతిరోజు మీకు చెప్పేది నేను ఒకటే నానా ఏంటి అంటే మీరు వర్క్ చేసేటప్పుడు ఏసియా నేను వర్క్ చేస్తున్నాను ఏసియా నీ జ్ఞానంతో నన్ను నింపండి తండ్రి అని ప్రే చేయండి వర్క్ అయిపోయిన వెంటనే ఏసియా నాకు మంచి జ్ఞానం ఇచ్చో తండ్రి మంచి టాలెంట్ ఇచ్చేసియా థ్యాంక్స్ ఏసియా అని చెప్పండి ఓకేనా అలా చెప్తే ఏసీ చాలా ఇష్టం మీరు అలా చెప్తూ ఉండండి కంపల్సరీ మీకు బోల్డ్ బోల్డ్ జ్ఞానం ఇచ్చేస్తాడు ఏసియా ఓకేనా వెరీ గుడ్ పిల్లలు సో అయితే ఇవాళ మీకు క్లాప్స్ కొట్టాలి కదా మీ అప్రిసియేషన్ వర్క్ కి వెరీ గుడ్ సో ఏం క్లాప్స్ కొడదాం ఇవాళ కొత్త క్లాప్స్ ఏమన్నా కొడదామా సుష్మా సారీ నాన్న ప్రణీల్ రాజ్ వెరీ గుడ్ నాన్న ప్రణీల్ రాజ్ ఓకే గుడ్ బాగా చేసావు నాన్న సూపర్ బాగా చేసావు వెరీ గుడ్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా నాన్న మీ కెమెరాస్ దగ్గర పెట్టండి మీ హోంవర్క్స్ ఒకసారి మీ కెమెరాస్ దగ్గర మీ వర్క్ పెడితే మాకు కనిపిస్తుంది మేము ఒకసారి మీరు చూస్తాం ఓకేనా ఓకే వెరీ గుడ్ ఉన్నాను ఇక్కడ ఎవరో చూపిస్తున్నారు ఒక్క నిమిషం అయిపోతే దించేయండి హానోక్ భారతి నానా ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ నాన్న బాగా చేసావు వెరీ గుడ్
వెరీ గుడ్, బాగా చేశానన్నా. ఇవాళ వచ్చారా మీరు? ఇవాళ వచ్చారా? అక్క నేను జోయల్. జోయల్, ఓకే ఓకే. యాక్చువల్లీ నాకు మీ నేమ్స్ మార్చారు కదా గుర్తుపట్ట. వెరీ గుడ్, ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఎవరైనా హోంవర్క్ చూపించకపోతే ఒకసారి చూపించండి అన్న. ఓకే వెరీ గుడ్, ఆల్మోస్ట్ అందరినీ మేము చూస్తున్నట్టే. ఒకసారి మళ్ళీ చూస్తాం. ఇంకెవరన్నా ఉన్నారా? సునీలక్క మరి పిల్లలందరూ పౌడర్ డబ్బా పట్టుకుని రెడీగా ఉన్నారక్క. అయితే పౌడర్ క్లాప్స్ కొడదాం. అయితే జోయల్, ఏం జోయల్ రెడీగా ఉన్నారు? నిమ్మే అక్క, నిమ్మక్క ఎక్కడున్నారు? నిమ్మక్క ఇక్కడ ఉన్నారు, కనిపించారు. నిమ్మక్క వేరే దానిలో ఉన్నారు, ఒక నిమిషం రా. నిమ్మక్క మీరు రెడీగా ఉన్నారు? అక్క మా పిల్లలందరూ రెడీగా ఉన్నారు. అక్క మీ వాయిస్ రావట్లే. అక్క మీ వాయిస్ రావడంలే. పిల్లలందరి దగ్గర ఎక్స్ట్రా ఉందక్క? హలో హలో నిమ్మక్క, మీ వాయిస్ రావటంలే. నిమ్మక్క మీ వాయిస్ రావడంలే. వినిపిస్తుందక్క? మీ రైట్ హ్యాండ్ పైకెత్తి లెఫ్ట్ సైడ్ పెట్టండి ఒకసారి. చెప్పండి పిల్లలు, చెప్పారు అందరే. వెరీ గుడ్ పిల్లలు, చాలా 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 బాగా చేస్తున్నారు. సార్ సరే మరి మీ పౌడర్ టీన్ పట్టుకున్నారు రెడీగా? రెడీ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వావ్, హాయ్ పిల్లలు, ఎంత బాగున్నారు. అందంగా రెట్టింపు అందని దేవుడు మీకు ఇచ్చాడు. మరొకసారి చేద్దామా మరి? రెడీ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చాలా చాలా బాగున్నారు. జాగ్రత్త, మీ పౌడర్ టీన్ లో అంత పౌడర్ అంతా వచ్చేసే కూడదు. రోజు మనం క్యాంప్ కు వచ్చినప్పుడు చెప్పండి, ఫస్ట్ గా రావాలి కదా, కొంచెం దాచి పెట్టుకోండి. హలో అక్క, నువ్వు చేసావా? ఎవరు అక్క చెప్పండి అక్క. సరే సరే ఓకే. ఓకే పిల్లలు, చాలా చక్కగా చేశారు నాన్న. వెరీ గుడ్, సూపర్. కానీ మీరు పౌడర్ డబ్బా వేస్ట్ చేయకండి, మమ్మీ వాళ్ళు తిట్టారు. ఓకేనా, పటావు పౌడర్ డబ్బాని పక్కన పెట్టండి. ఓకేనా, వెరీ గుడ్, ఇంకా రాసుకుంటున్నారు చాలా మంది. వెరీ గుడ్, చాలా చక్కగా కనిపిస్తున్నారు నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఓకేనా నిమ్మక్క, ఇవాళ మాకు ఏమన్నా సర్ప్రైజ్ ఉందక్క? బ్లెస్సీ సుష్మా, అక్క ఏమన్నా రెస్పాండ్ అవుతున్నారేమో చూడు. హలో అక్క చెప్పండి అక్క. ఇలా ఉంది సునీల, పిల్లలందరి కోసం సర్ప్రైజ్ తీసుకొచ్చాను ఈ రోజు. త్వరగా చూపించండి. త్వరగానే చూపిస్తారు పిల్లలు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? చాలా మంది ఆట వెళ్ళిపోయి తిరుగు పరుగులు ఎంత ఏదో చేస్తున్నారు, అట్లా చేయకూడదు పిల్లలు. ఏంటో మీరు చూడాలి. రెడీగా ఉన్నారా సుష్మా? కొంతమంది పిల్లలు రెడీగా లేరు కదా, అటు ఇటు వెళ్ళిపోయారు కదా పిల్లలు. అయితే ఈ రోజు క్యాన్సిల్ సర్ప్రైజ్ ఏం చేస్తా? క్యాన్సిల్ నో అక్క, అందరం దగ్గరే కూర్చున్నాం అక్క. నో 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 నో, పిల్లలు చెప్పండి అక్క. మేము అందరం చాలా చక్కగా కూర్చున్నామని చెప్పండి. సర్ప్రైజ్ కోసం ఎక్సైటింగ్ గా చూస్తున్నామని చెప్పండి. కొంతమంది పౌడర్ అవుతుంది చూసారు, కొంతమంది అక్కడికి వెళ్ళిపోయారు, ఇంకేమో చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు సర్ప్రైజ్ ఏంటంటే సర్ప్రైజ్ క్యాన్సిల్.
చాలా మంచి పిల్లలు అక్క చూడండి, నేను చక్కగా వచ్చేసారు సర్ప్రైజ్ అనగానే ఎంత నీటి కూర్చున్నారో చూడండి. ఓకే పిల్లలు, ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు మీరు ఏం చేశారు, నేను ఈ మూడింటికి మూడు పేర్లు పెడుతున్నాను. పేపర్ కి ఏం పేరు పెడుతున్నానంటే గుహ, లోపల ఉన్న బ్యాటల్ కున్న పేరు ఏంటంటే యేసు ప్రభు బాడీ, కిందనున్న కాయిన్ కాయిన్ పేరు ఏంటంటే ఆ గుహకి వేసిన మూత తలుక రాయ. ఓకే, ఈ మూడు నేను మళ్ళీ మీకు ఒకసారి మూడు నేను మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఇదిగోండి పేపర్, ఓకే ఖాళీ పేపర్, తర్వాత ఇదిగో బాటిల్, బాటిల్ కింద ఈ కాయిన్. ఓకే ఇప్పుడు వినండి, ఈ స్త్రీలు గబగబా తెల్లవారు అక్కడికి వచ్చారు, అక్కడికి వచ్చి పిల్లలందరూ సారీ అక్కడికి వచ్చారు. వస్తూ వస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే
ఈ రాయి ఉంది కదా, రాయి ఎలా తొలగించాలి, పెద్ద రాయ మనం ఎలా తీస్తాము అని ఆలోచించుకుంటూ వాళ్ళు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, అక్కడ రాయ పక్కకు తొలగించబడింది. ఓకే, రాయి పక్కకు తొలగించబడింది. ఉన్నప్పుడు ఆ రాయ చూశారు, ఓ ఎవరో మన కోసం రాయి తీస్తారు అని గబగబా గుహలోనికి వెళ్ళడానికి వాళ్ళు గబగబా వెళ్ళి ఆ గుహలోనికి వాళ్ళు చూసేటప్పటికి గుహలో ఎవరు లేరు, గుహలో యేసుక్రీస్తు లేరు, అక్కడ లేరు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఆ గుహ అంతా ఖాళీగా ఉంది, ఖాళీగా ఉంది, అక్కడ ఏమీ లేదు, ఇక్కడ బాటిల్ మాయ అయిపోయింది, అక్కడ యేసుక్రీస్తు బాడీ కూడా మాయమైపోయింది. ఓకే పిల్లలు, గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఎందుకు చనిపోయిన ఆయన తిరిగి లేచారు అని అంటే, ఆయన సర్వశక్తి మంత్రి, ఆయన కంటే శక్తి మంత్రి లోకంలో ఎవరు లేరు. అందుచేతే ఆయన ఒక్కరే ప్రపంచంలో ఇంతవరకు మరలా జరగలేదు. చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడం అనేది ఆయనకి, ఆయన ఎవరో లేపడం కాదు, యేసుక్రీస్తు లేపారు అది కాదు నేను అనేది, కానీ ఆయనకి ఆయనే చనిపోయి ఆయనకి ఆయనే తిరిగి లేవడం అనేది యేసుక్రీస్తు ఒక్కటే జరిగింది. ఈ రోజు మనం చేసిన మ్యాజిక్ లో బాటిల్ ఎలాగ మిస్ అయిపోయిందో అలాగే యేసుక్రీస్తు కూడా అందులో లేరు, ఆయన బ్రతికి పరలోకానికి వెళ్తారు. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. చాలా సంతోషం కదా పిల్లలు, ఈ రోజు అంకుల్ వచ్చి గొప్ప సత్యాన్ని మనం తెలియచేసే కదా. నిజంగానే ఏసైన్ సమాధి చేసేసారు, ఆ పెద్ద సమాధిలో పెట్టి పెద్ద రాయిని అక్కడ పెట్టారు. తెల్లవారు స్త్రీలతో చూసరికి అందులో ఎవరున్నారు పిల్లలు, ఎవరు లేరు, దేవదూతలు వచ్చారు, ఇక్కడ మీరు నేర్పిస్తున్న ఆయన ఇక్కడ లేరు అని చెప్పారు. చాలా అద్భుతం కదా, ఖాళీ సమాధి అక్కడ వాళ్ళు చూశారు. ఒకసారి అందరు మరి దేవునికి మహిమ కలిగింది అక్కడ చెప్పండి కదా పిల్లలు, ఆ ఏసుల విజయం మనదే, చెప్పండి ఒకసారి, ఏసుల విజయం మనదే, ఏసుల విజయం మనదే, చెప్పండి ఏసుల విజయం దేవుడిలో మనకు ఉంటే విజయం. ఆ రోజు ఖాళీ సమాధిని వాళ్ళు చూశారు, దేవుడు ఎక్కడున్నారు పిల్లలు, సమాధిలో లేరు. ఇప్పుడు మన మధ్యలో నీతో నాతోనే ఉన్నారు కదా, మనం కరెక్ట్గా చెప్పడం చక్కగా మ్యారేజ్ చేసిన కాంతులకి మెచ్చాంతులకి చెప్పండి కొడదాం పిల్లలు. థ్యాంక్ యూ అక్క, చాలా 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 సర్ప్రైజింగ్ గా ఉంది అక్క. నిజమే, మన దేవుడు సజీవుడు కదా పిల్లలు, చూసారా పిల్లలు ఎంత సర్ప్రైజింగ్ గా ఉందో. థ్యాంక్ యూ అక్క, నిజంగా మనం నమ్ముతున్నాం కదా పిల్లలు, యేసయ్య నిజంగా మన దగ్గర ఉన్నారు, నీతో నాతోనూ ఉన్నారు కదా. సో వెరీ గుడ్, ఇలాంటి బోల్డ్ సర్ప్రైజెస్ మనకి ఇంకా నిమ్మి అక్క, బ్లెస్సీ అక్క, విజయ అన్న, సుష్మ అక్క, సిరి అక్క, మేమందరం మీకోసం తీసుకొస్తాం. ఓకేనా, అయితే మీరు మాకు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటి అంటే, జస్ట్ మీ ఫ్రెండ్స్ కి ఈ లింక్ ని ఫార్వర్డ్ చేయండి అంతే. మీ ఫ్రెండ్స్ ని ఒక్కరు రోజు ఒక్కళ్ళన్నా తీసుకురండి. ఓకేనా, వెరీ గుడ్ పిల్లలు. అయితే ఈవేళ మనకి ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు, కనిపించారు కానీ మాయమైపోయారు. ఒక్క నిమిషం పిల్లలు, వాళ్ళని చూద్దాం. ఓకే, మేబీ లీవ్ అయిపోయినట్టున్నారు, ఒకవేళ కనిపిస్తే మళ్ళీ చూపిస్తాం పిల్లలు. ఓకేనా, సో అయితే ఈవేళ మనకి ఏం నేర్చుకోబోతున్నాం, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, ఒకసారి యాక్షన్ సాంగ్ చేద్దామా మనం. ఎంత మంది రెడీగా ఉన్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి, అండ్ మీ థమ్స్ చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, చాలా మంది రెడీగా ఉన్నారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా. సో విన్నీ మిన్ని లేరనుకుంటారా, వెళ్ళిపోయారు. ఓకే, సో వాళ్ళు లేరు నానా. సో మనం ఏం చేద్దాం అంటే, చిన్నగా ప్రేయర్ చేసుకొని మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఓవర్ టు శ్యామల అక్క. నిమ్మి అక్క, నిమ్మి అక్క ప్రేయర్ చేయండి, శ్యామలక్క మీరు ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి అక్క. ప్రార్థన చేసుకుందాం పిల్లలందరూ, చేతులు జోడించండి, కళ్ళు మూయండి పిల్లలు అందరూ. ఓకే,
ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా. నీ కృపల తండ్రి మరి ఇంతవరకు అనేక రీతిలో నువ్వు బిడ్డలతో మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా, మరి ఇప్పుడు వాక్య పరిచర్య జరగబోతూ ఉంటుండగా చాలా చిన్న బిడ్డల దగ్గర నుంచి అవన బిడ్డల వరకు ప్రభా మీ వాక్యం వినబోతూ ఉంటుండగా నేను మరి ఎవరితో నువ్వు ఎలా మాట్లాడినా ఉన్నావు అందుని బట్టి నీకు స్తోత్రాలు. మరి నిమ్మే నీ ప్రభా, మరి ఆపద మస్తకం మీరు ఆశీర్వదించండి ప్రభా. ఎటువంటి నన్ను తొందరపాట్లు లేకుండా ప్రభా తను చక్కగా నీ పలుకులు ఆమె పలకటానికి సహాయం చేయండి. అలాగే ప్రభా బిడ్డను మరుగుపరిచి ఆ స్థానంలో మీరుండి మన అడుగుచ్చు. బిడ్డలందరికీ వాళ్ళ హృదయాలు విత్తబడటానికి మంచి వాక్యాన్ని మీరే విత్తమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ. ఓవర్ టు హలో మా పిల్లలు బాగున్నారా? చాలా సంతోషం. చక్కని మ్యాజిక్ మనం చూసాం. చక్కని చక్కని గొప్ప కార్యాలు అద్భుతాలు చేసే దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు కదా. నిన్ను దేవునిగా కలిగిన జనులు ధన్యులు అని చెప్పాడు. అతి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే సజీవుడైన దేవునిని మనం కలిగి ఉన్నాం పిల్లలు. సరేనా, మనం వాక్యం నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ఓకే, చిన్ని ప్రార్థన. ఏసయ్య పరిశుద్ధుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా. మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు చూసిన స్తోత్రములయ్యా. ఈ యొక్క ఉదయకాలం ఇంతవరకు కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం. ఇప్పుడు మేము వాక్యం నేర్చుకుని పోతుండగా మీరు మమ్మల్ని నింపండి, మీరు అభిషేకించండి, నోటికి బోరుగా ఉంచండి ప్రభువా. మరి చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదింప చేయమని ఏసునామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 నేను ఈ రోజు 1-2-3 చెప్పలేదు పిల్లలు. అయితే మీరు నిజంగా మోకరించకుండా అలాగే కూర్చున్నారా? నిజంగా చూసావా సునీల, మోకరించారా పిల్లలు ఎవరైనా? కొంతమంది మోకరించారు అక్క, నేను కళ్ళు మూసుకున్నా, నేను చూడలే. కొంతమంది మోకరించలే. అయితే దేవుడు చూస్తున్నాడు పిల్లలు మిమ్మల్ని. నేను చూడలే కానీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నా. నేను 1-2-3 చెప్పకపోయినా మీరు మోకరించాలి ప్రార్థనలు కానీ కదా పిల్లలు. అమ్మా వీడియో రికార్డ్ అవుతుంది అన్న. ఓకే అన్న. కాబట్టి పిల్లలు మీరు అందరు చక్కగా ప్రతిసారి ప్రార్థనలో మోకరించి మనం ఉందాం పిల్లలు. మరి ఇంతవరకు మనం A-Z వరకు ఇక్కడ వాక్యం మనం నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. మరి ఇంతవరకు మనం సగం అయిపోయి మళ్ళీ M దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాం. ఇక్కడ చెప్పండి క్యూ ఫస్ట్, చెప్పండి క్యూ దగ్గర నుంచి చెప్పండి పిల్లలు. క్యూ ఫస్ట్. ఓకే, ఆర్ ఎస్ టీ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయాం కదా పిల్లలు. టీ కనిపిస్తుందా? టీ దగ్గర మనం ఆగిపోయాం కదా. ఈ టీలో ఏముందో మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు. సరేనా? ముందుగా మీ దగ్గర నోట్స్ పెన్ అందరు చెప్పినారా? సునీలకు చెప్పింది కదా మీ నోట్స్ మీ పెన్ మీ బైబిల్ మీ దగ్గరే ఉండాలని సునీలకు చెప్పింది కదా పిల్లలు. తెచ్చుకున్నారా? వెరీ గుడ్ పిల్లలు. రూత్ అండ్ జాయ్ బలే చూపిస్తున్నారు మీరు, చాలా బాగున్నారు. సరే, ఇప్పుడు నేను వేసే ప్రశ్నకు మీరు చక్కగా సమాధానం రాసి నాకు చూపించాలి. సువార్త గ్రంథంలో 4వ పుస్తకం పేరేంటి? చెప్పకండి, చెప్పకండి, రాసి చూపించండి. రాసి చూపించాలి. సువార్త గ్రంథాల్లో 4వ పుస్తకం పేరేంటి? ఓకే పిల్లలు, కొంతమంది రాసి చూపించారు. చాలా 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 సంతోషం. యోహాన్ కదా పిల్లలు. ఈ యోహాన్ పేరు మీద ఇంకా పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇంకేమున్నా చెప్పండి. కొత్త బంధంలో యోహాన్తో ఇంకా ఏం పుస్తకాలు ఉన్నాయి చెప్పండి. రాయండి, మీరు రాసి చూపించండి. యోహాన్ పేరు మీద ఇంకా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు ఏంటి? పిల్లలు కొద్దిగా ఆలోచిస్తున్నారు అక్క. చెప్పు చెప్పు. ఇంటి అంటే సార్వత్రిక పత్రికలు. 7 సార్వత్రిక పత్రికల్లో 3 ఇవే పిల్లలు. అదే పిల్లలు కదా, పత్రికల్లో కదా యోహాను. అయితే మనం ఈ రోజు యోహాను గురించి నేర్చుకోవడం లేదు, కానీ యోహాన్ సువార్తలు రాయబడిన కొన్ని విషయాలు మనం నేర్చుకోకొచ్చినాం. అయితే మీకు ఎంతవరకు ఏమి గుర్తున్నాయని చెప్పు పిల్లలు. రోజు సునీలక్క చక్కగా పాట నేర్పుతుంది, బ్లెస్ చెక్క కూడా నేర్పిస్తుంది కదా. ఈ రోజు మనం ఒక గొప్ప ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఓకే నాన్న, చూసాం తల్లి. ఓకే, దించండి. డౌటింగ్ థామస్ కదా ఈ రోజు మనం, ఈయన గురించి మనం.
అమ్మా డిసేబుల్ చేయాలి డిసేబుల్ చేయాలి ఈలోకి వాళ్ళు ఆ ఏం కాదు ఇప్పుడు యానోటేట్ నొక్కమా యానోటేట్ నొక్కండి యానోటేట్ నొక్కి క్లియర్ డ్రాయింగ్స్ కొట్టండి యానోటేట్ క్లియర్ డ్రాయింగ్స్ ముందు డిసేబుల్ చేస్తారా అన్నా ముందు డిసేబుల్ చేయని చెప్తాను డిసేబుల్ చేసిన తర్వాత డిసేబుల్ అంటే షేర్ స్క్రీన్ కాదండి స్క్రీన్ తీసేయకండి స్టాప్ స్క్రీన్ కాదు అలా ఉంచండి అలా ఉంచి ఇప్పుడు డిసేబుల్ కదా అంటే ఆ మూడు చుక్కలు నొక్కండి మూడు చుక్కలు వచ్చి డిసేబుల్ పెట్టారా డిసేబుల్ పార్టిసిపెంట్స్ చేశారా ఓకే డిసేబుల్ లో ఉన్నట్టుంది ఎవరు గీయట్లేదు ఒకవేళ ఎవరైనా గీస్తే అమ్మ ఒకవేళ నేర్చుకోండి ఇది ఎవరైనా గీస్తే యానోటేట్ నొక్కండి యానోటేట్ నొక్కండి ఒకసారి అలాగే ఉంచి యానోటేట్ దగ్గర క్లియర్ ఆల్ డ్రాయింగ్స్ క్లియర్ అని ఉంటుంది డిలీట్ బొమ్మ ఉంటుంది చూడండి అక్కడ ఒకటి క్లియరా క్లియర్ నొక్కి చూడండి క్లియర్ ఆల్ డ్రాయింగ్స్ క్లియర్ బై ఆల్ డ్రాయింగ్స్ ఆ మూడు ఏమేమి ఉన్నాయండి అక్కడ డ్రాయింగ్ క్లియర్ దగ్గర క్లియర్ మై డ్రాయింగ్ మై డ్రాయింగ్ క్లియర్ వియర్ డ్రాయింగ్ ఆ అప్పుడు ఏంటంటే మీరు ఏదైనా గీసారు అనుకోండి దాని మీద బయట వాళ్ళు గీస్తే క్లియర్ యువర్ డ్రాయింగ్స్ క్లియర్ చేస్తారు లేకపోతే క్లియర్ ఆల్ డ్రాయింగ్స్ కొట్టేస్తారు నెక్స్ట్ టైం మళ్ళీ ఆండ్రాయిడ్ నొక్కితే అది క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఆండ్రాయిడ్ నొక్కండి క్లోజ్ అయిపోతుంది పిల్లలు అందరూ బాగున్నారు కదా దయచేసి మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన అంతా చక్కగా ప్రయాసపడి కూర్చుంటున్న ఉదయం నుంచి మన టైం అంతా ఇక్కడ స్పెండ్ చేస్తున్న వాక్యం నేర్చుకుంటున్నాం కదా అయితే ఇక్కడ చూపించే ఈ బొమ్మల మీద మీరు గీతలు గీయడం వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతున్నాం కదా దయచేసి మేము చెప్పి చిన్న మనవి ఏంటంటే అలా మీరేం డిస్టర్బ్ చేయకండి సరేనా మనం చక్కగా వాక్యాన్ని మనం నేర్చుకున్నాం పిల్లలతో అడ్గస్తీ చక్కగా చేతులు కట్టుకుని వాక్యాన్ని విందాం మీరేమైనా పాయింట్స్ రాసుకోవాలంటే రాస్తున్నాం పిల్లలు ఈ రోజు మనం డౌటింగ్ థామస్ గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు సరే నేర్చుకుందామా మరి అనుమానపు తోమ అవిశ్వాసంతో ఉన్న ఈ తోమ గురించి మనం నేర్చుకుందాం పిల్లలు ఓకే ఈయన పేరు తోమ పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన తోమ అనమాట ఆయన ఈయన గలిలయ సముద్రంలో చేపలు పట్టేవాడు పిల్లలు ఈయన చేపలు పడుతున్న సమయంలో దేవుడు ఏసుక్రీస్తు ఆయన పిలుచుకున్నాడు మనం అంతకుముందు కూడా మనం విన్నాం కదా ఈ మనుషులను పట్టే జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తానని దేవుడు పిలిచాడు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆ రోజు తోమా గారు ఆయన వెంట నడిచి వచ్చారు పిల్లలు చాలా సంతోషం ఆయనతో ఉన్నారు అయితే ఈయన దిదుమా అనబడిన తోమా అని పిలుస్తారు దిదుమా తోమస్ అనే మాటకు అరబిక్ లో కవలలు అని అర్థం దిదుమా అనే మాట గ్రీక్ భాషలో కూడా కవలలు అని అర్థం పిల్లలు అయితే ఈయన యేసుక్రీస్తుతో కలిసి ఉన్నారు ఒక రోజు లాజర్ చనిపోయినట్లుగా ఏసైకి కబురు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్దాం అని అన్నప్పుడు మరి కొంతమంది అక్కడికి వద్దు ఎందుకంటే యూదులు అక్కడ రాళ్ళతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మనం అక్కడికి వెళ్ళొద్దు అని అంటే లేదు ఆయన చనిపోయారు మనం అక్కడికి వెళ్దాం అన్నప్పుడు అయితే సరే ఆయనతో పాటు చనిపోవటకైనా గానీ మనం సిద్ధమే వెళ్దాం అని చెప్పి వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళడం మనం చూస్తున్నాం పిల్లలు మరి యోహాన్ సువార్త 11వ అధ్యాయంలో అక్కడ రాశారు పిల్లలు దిదుమా అనుమంటు తోమ ఆయనతో కూడా చనిపోటకు మనము వెళ్ళదామని తన తోడి శిష్యులతో చెప్పాను ఆ రోజు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు మరి చనిపోవడానికైనా సిద్ధం అని చెప్పి అయితే ఇంకొకటి ఏం చెప్పాను అని అంటే పరలోకానికి మార్గం సిద్ధపడటానికి ఏంటో కూడా ఆయన చెప్తా ఉన్నాడు పిల్లలు మీ హృదయం కలవరపడం ఎక్కడి దేవుని అందుకు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందున విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండి స్థలంలో మీరు ఉండులాగిన మరలా వచ్చి నా ఇద్దరు ఉండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి పోవుదును నేను వెళ్ళిన స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అనేసరికి ఈ తోమ గారికి ముందే డౌట్ కదా డౌట్ వచ్చేస్తుంది ఆ తోమ గారికి చాలా ఏంటి అక్కడికి ఎలా వెళ్తాము ఆ మార్గం ఏంటి అని తోమ గారు అడిగితే ఏసే చెప్తున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని యోహాన్ సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నారు పిల్లలు
మనం కూడా వెంటనే దేవుని ఎలాంటి సమస్య మనకు వచ్చినా ఆయన అడిగి చక్కని జవాబు మనకు అర్థమయ్యేలాగా చెప్తారు పిల్లలు. ఆ రోజు ఆయనకి ఒక సమస్య అర్థం కాలేదు, ఏంటి మార్గం ఏంటి, అక్కడికి మేము రావడం ఏంటి, ఎలా వస్తాం ఏంటో అనుకున్నాడు. కానీ దేవుని ఎప్పుడైతే తనకున్నా ఆ యొక్క డౌట్ అడిగాడో అడిగిన వెంటనే దేవుడు చక్కని సమాధానం ఇస్తున్నాడు, నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునయ్యున్నానని ఆయన చెప్తున్నారు పిల్లలు. మరి అలాగా అయితే ఏసుక్రీస్తు అక్కడ జీవించిన తర్వాత ఆయనని సిలువలో మన కొరకు ఆయన శ్రమనందారు గాయమనందారు రక్తం కార్చారు, మన కొరకు సిలువలో ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, మూడవ దినాన తిరిగి లేచారు పిల్లలు. ఆ లేచిన తర్వాత ఆయన పునరుద్ధరణ యేసు ఆ తర్వాత వాళ్ళందరు శిష్యులందరూ కూడా ఒక ఇంటిలో గ్యాదర్ అయినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ తోమా గారు లేరు, వాళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు, పునరుద్ధారణ యేసైన వాళ్ళందరూ చూసారు చాలా సంతోషంగా. అయితే నీకు సమాధానం కలుగునిగాక అని చెప్పాడు పిల్లలు. అలా అయిపోయిన తర్వాత యేసే వెళ్ళిపోయారు. అంతలో తోమ వచ్చారు తర్వాత, ఇదిగో తోమ తోమ ఏమైందో తెలుసా, మరి మన మధ్యలోకి యేసై వచ్చారు, పునరుద్ధారణ అయ్యారు, ఆయన తిరిగి లేచిన మన మధ్యలోకి వచ్చారంటే ఆ చెప్ప ఒట్టుట్టిన కబుర్లే చెప్తున్నా ఏమి కాదు, ఆయన రావడం ఏంటి ఆయన చనిపోయారు కదా అని అంటే లేదు ఆయన వచ్చారంటే అంటున్నారు ఆయన, నేను ఆయన చూడాలి, ఆయన చేతిలో చేయి పెట్టాలి, ఆ గాయాల్లో నేను వేలు పెట్టాలి, ఆయన ప్రక్కలో నా చేయి పెట్టాలి, అప్పుడే నేను నమ్ముతాను అని అంటున్నారు ఆయన. లేదు తమ్మా ఆయన మన ఇంటికి వచ్చారు, మా అందరితో మాట్లాడారు. హలో, ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ ఆగిపోయిందమ్మా? అయితే ఓకే, తోమ ఆ రోజు మొదటగా పునరుద్ధరణ అయిన తర్వాత యేసయ్య వాళ్ళ శిష్యులందరి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ తోమ గారు లేరు. అప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, తోమా తోమా నువ్వు లేవు, యేసయ్య మా దగ్గరకు వచ్చారు, మేము చూసాము, మాతో మాట్లాడారు, ఆయన సజీవుడిగా ఉన్నాడు అని చెప్తే ఆ ఏం కాదు నేను నమ్మను నేను నమ్మను అని అన్నాడు అనమాట. అయితే మళ్ళీ 8వ రోజు వాళ్ళ మధ్యలోకి యేసుక్రీస్తు వచ్చాడు పిల్లలు, వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు తోమా అని పిలిచి మరి అంటున్నాడు, తోమా నేను ఆయన చేతుల్లో వేలు పెట్ట ఆ గాయాల్లో నా వేలు పెట్టాలి, ఆయన ప్రక్కలో నా చేయి ఉంచాలి, అప్పుడే నేను నమ్ముతాను అన్నప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చారు, చూడు చూడు తోమా చూడు తోమా చూడు నన్ను చూడు అంటే అక్కడ వేలు పెట్టి ఆయన చూశారు పిల్లలు. నిజంగా మరి చూడగా ఆయనలో చేయి పట్టుకుని ఆ గాయాలు తాకి చూస్తున్నారు. వెంటనే అతను అంటున్నాడు, నా ప్రభువా అని అంటున్నారు పిల్లలు. అంతవరకు తన చేయి పెట్టి చూసిన తర్వాత నా ప్రభువా నా దేవా అని అంటున్నారు. మరి నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తున్నారు పిల్లలు. మనము ఏసైని ఆ రోజు వాళ్ళు ఉన్నారు కానీ ఏసకి ఇప్పుడు మనం లేం కదా, వాళ్ళందరూ చెప్పిన సువార్తనే మనం వింటున్నాం కదా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన వాక్యం అని చదివి మనం అర్థం చేసుకుని నమ్ముతున్నాం ఏసే నిజమైన రక్షకుడు అని. ఆ రోజు కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు. తోమా గారు కూడా ఫస్ట్ నమ్మలేదు, కానీ ఎప్పుడైతే ఆ గాయాలు తన చేతిలో చేయబెట్టి ఇలా తాకుతున్నాడో ఒక అద్భుతం తనలో జరిగింది పిల్లలు. తనలో ఉన్న అవిశ్వాసం అంతా పోయింది, తనలో ఉన్న డౌట్స్ అన్ని పోయింది పిల్లలు. నిజమే ఈయన పునరుద్ధరణుడు, ఈయన సజీవుడు, ఈయన తిరిగి లేచినాడు, ఈయనే దేవుడు, ఈయనే నాకు ప్రభువు, ఈయన రాజులకు రాజని అతను నమ్మేస్తున్నాడు. ఆ రోజే అతనిలో ఒక గొప్ప కార్యం జరిగింది. ఏంటంటే దేవుడు మొట్టమొదటిగా తోమాను పిలుస్తున్నప్పుడు, మీరు చేపలను కాదు పట్టేది మనుషులను పట్టే జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తానని ఒక గొప్ప మాట ఆయన చెప్పినట్లుగా ఆ రోజు నెరవేరింది పిల్లలు. మిమ్మల్ని మనుషులుగా పట్టు జాలర్లుగా నేను చేస్తానని ఆ రోజు తనలో ఎప్పుడైతే మళ్ళీ నూతన పునరుద్ధరణ ఏసైనా తను తాకి చూశారో తనలో గొప్ప మాట వచ్చింది నా ప్రభు అని అంగీకరించాడు పిల్లలు. అంటే ఆ రోజు నుంచి అతను అలా బయటకు వెళ్ళి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా చాలా చాలా ప్రదేశాలకు శిష్యులందరూ వెళ్ళిపోయారు యేసైన్ గురించి సువార్తను ప్రకటిస్తా ఉన్నారు పిల్లలు. ఇతను ఒక గొప్ప నూతన విశ్వాసిగా మారిపోయాడు తోమా గారు పిల్లలు. మనం కూడా యేసైన్ చూసినప్పుడు యేసై మాటలు విన్నప్పుడు మనలో గొప్ప మార్పు రావాలి. అతను చూశాడు, అతనితో పాటు జీవించాడు, కానీ కొన్ని కొన్ని అనుమానాల ద్వారా అవిశ్వాసం ద్వారా తను నమ్మలేకపోయాడు. కానీ ఎప్పుడైతే మళ్ళా చనిపోయి తిరిగి లేచిన యేసైని చూసి తన గాయాలలో చేతులు పెట్టాడో గొప్ప నమ్మిక అవుతాడు అతను, గొప్ప బలం అతనికి వచ్చింది, గొప్ప శక్తి వచ్చింది.
ఏసులో ఉన్న ప్రభావం ఆయనలోకి వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అందరికి ఏసే నిజమైన దేవుడు అని సువార్త ప్రకటించడానికి వచ్చాడు పిల్లలు. హల్లెలూయా చెప్పండి కొడదాం. ఎందుకంటే మనం కూడా ఎప్పుడైనా ఏసేని మన హృదయంలోకి ఆహ్వానిస్తామో అప్పుడే నూతన కార్యాలు మన పట్ల జరుగుతూ ఉంటాయి. దేవుడు చేస్తా ఉంటాడు పిల్లలు. ఆ రోజు మొదలుకొని సోమా గారు దేవుని గురించి ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. మనం కూడా ఏసేని అంగీకరించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తానే మనకు ఉండాలి. చెప్పకుండా మనం ఎక్కడ ఆగకూడదు పిల్లలు. అతను అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఒక నూతన విశ్వాసగా మారిపోయాడు. అందరికీ కూడా సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. అక్కడి నుంచి మెసపటోమియాలోకి వెళ్ళి అక్కడ సువార్తను ప్రారంభించాడు. అక్కడి నుంచి బబులోను, అక్కడి నుంచి అట్లా సువార్త చెప్తూ ఎక్కడికి వచ్చారో పిల్లలు. ఇప్పుడు మనందరం ఎక్కడున్నామో పిల్లలు, భారతదేశంలో ఇండియాలో మనం ఉన్నాం కదా. మనందరం తెలివి బిడ్డలు పిల్లలు. ఆయన ఇండియాకు వచ్చారు. గొప్ప సంతోషం. మన ఇండియాకి గొప్ప మొట్టమొదటిగా సువార్తను ప్రకటించింది ఎవరు అని అంటే థోమా గారి పిల్లలు. ఎంత అద్భుతమో కదా. ఆయన ఇక్కడికి వచ్చి సువార్తను ప్రకటించారు. అన్యులైన వీళ్ళందరికీ కూడా ఏసై అంటే ఎవరో తెలియని ప్రజలకు సువార్తను ప్రకటించారు. అప్పట్లో ఎక్కువ ఇక్కడ విగ్రహారాధన ఉండేది. అప్పుడు ఎవరికి దేవుడు తెలియదు కదా. సజీవుడైన దేవుని గురించి వాళ్ళకి ఏమీ తెలియదు పిల్లలు. వాళ్ళందరూ కూడా విగ్రహారాధనలే, పూజలు చేస్తా ఉండేవాళ్ళు. కాళిక మహాదేవిని ఇంకా ఎవరెవరినో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పూజలు చేస్తా ఉండేవాళ్ళు. అక్కడికి వచ్చి దేవుడి గురించి సువార్త చెప్పినప్పుడు కొంతమంది నమ్మారు, కొంతమంది వ్యతిరేకత చూపించారు పిల్లలు. ఇంకా అక్కడ చైనా వెళ్ళారు, మళ్ళీ చైనా కేరళ వచ్చారు. అక్కడ 7 సంఘాలు స్థాపించారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా చెన్నైలో కూడా ఆయన గొప్ప సువార్తను ఆయన ప్రకటించారు పిల్లలు. ఎంత అద్భుతం అంటే ఇక్కడే ఆయన సువార్తను ప్రకటిస్తే గొప్ప మందిరాలు కడతా ఉన్నారు. ఈయన మీద ఇలాంటి వీళ్ళందరూ కూడా ఈయన చేసే పనులు వాళ్ళకి నచ్చలేదు. ఆ సజీవుడైన దేవుని వాళ్ళు ప్రకటిస్తున్నారు కదా పిల్లలు, అందుకని ప్రకటిస్తా ఉంటే వాళ్ళకి నచ్చక వాళ్ళందరూ ఏం చేస్తారు, లిటిల్ మౌంట్ అనే కొండ దగ్గర ఎక్కువగా అతను ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళు. ఒకరోజు కనిపెట్టి వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక బాణాలతో వచ్చి వెనకగా వచ్చి ఆ చూలాలతోటి ఆయన వెనుకగా వచ్చి ఆయనని పొడిచి చంపేశారు. సోమా గారిని వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, మరి పొడిచి చంపేశారు పిల్లలు. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు కదా, ఆ ప్రార్థన చేస్తున్న సమయంలోనే ఆయన పొడిచి చంపేస్తారు. ఆ బాణాలతో పొడిచి పొడిచి చంపేస్తే వాళ్ళంతా రక్తం కారిపోతుంది. అక్కడే కుప్ప కూలిపోయాడు. కానీ శక్తి తెచ్చుకొని ఆయన ఏం చేశాడు, తాక్కుంటూ తాక్కుంటూ అట్లా 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 దూరం వచ్చాడు. అక్కడే ఆయన ఎక్కడైతే చెన్నైలో స్థాపించారో అక్కడికే ఆయన చర్చ్ కట్టించారు. అక్కడికి ఆయన వచ్చారు. అక్కడ ఒక పెద్ద క్రాస్ ఉంది, రాసుతో చేయబడిన క్రాస్. అక్కడికి వచ్చి దాన్ని ఎలాగో పట్టుకున్నారు, ఆ క్రాస్ ఎలా గట్టిగా పట్టుకున్నారు. అక్కడే ప్రాణాలు విడిచారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్థలంలోనే ఆయన చనిపోయారు పిల్లలు. చనిపోయిన తర్వాత ఆ స్థలంలో ఇలాగ గొప్ప నిర్మాణము జరిగింది పిల్లలు. దేవునికి మహిమ కలిగిన గాక ఆ దేవునితో దేవునితో ఒక శిష్యునిగా ఉంటూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన చనిపోయిన తర్వాత ఆయన జీవము మరణము పునరుద్ధరణ చాటి చెప్తూ మన ఇండియా దేశానికి వచ్చి అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేక సంఘాలను స్థాపించిన ఆ వ్యక్తి మన దేశం అంతా కూడా క్రైస్తవ దేశంగా మారిపోవాలని, క్రీస్తు బిడ్డలుగా అయిపోవాలని ఎన్నో ప్రార్థనలు చేస్తా ఉన్నారు. అలా సమయంలో లిటిల్ మౌంట్ అనే స్థలంలో ఆయన ఎక్కువగా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, వాళ్ళని చంపాలని ప్రయత్నం చేశారు. ఈ శూలాలతో పట్టణం వెనకగా వచ్చి ఆయన పొడిచి చంపేశారు పిల్లలు. ఆయన చంపేసినప్పుడు ఈ స్థలంలోనే ఆయన మరణించారు. ఆయన్ని అక్కడే వాళ్ళు సమాధి చేస్తారు పిల్లలు. ఈ సమాధిలో ఇదైతే బొమ్మ, కానీ దాని క్రింద ఆయన సమాధి ఉంది పిల్లలు. కొంతమంది ఇంకా ఓకే పిల్లలు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన గుర్తుగా మరి 1964 సంవత్సరంలో ఒక స్టాంప్ కూడా సెయింట్ థామస్ బెంగళూరు లో చూడండి పిల్లలు, కనిపిస్తుంది కదా మీకు అక్కడ. హలో హలో, వీడియో స్టార్ట్ అయింది. మళ్ళీ షేర్ చేయండి అమ్మా, వీడియో మళ్ళీ షేర్ చేయండి అన్న. మళ్ళీ షేర్ చేయండి, షేరింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే పిల్లలు, హాయ్ పిల్లలు. హలో హలో, చెప్పండి అక్క. మీ వాయిస్ వినిపిస్తుందమ్మా, మళ్ళీ షేర్ స్క్రీన్ చేయండి.
పిల్లలు. మరి ఆయన ఆయన గొప్ప మిషనరీ, ఫాస్ట్ మిషనరీ ఎవరు? థోమా గారి పిల్లలు. ఆయన మన ఇండియా దేశానికి మొట్టమొదటి కాలు పెట్టారు, దేవుని గురించి సువాసన ప్రకటించారు. అందరికి జ్ఞాపకంగా ఇక్కడ చూడండి, అక్కడ రాష్ట్ర మైలాపూర్ అనే దగ్గర, మద్రాస్ లో మైలాపూర్ అనే ప్లేస్ లో ఆయన గొప్ప చర్చ్ నిర్మించారు పిల్లలు. అక్కడ ఆయన ఉన్నారు, అక్కడ ఆయన సమాజం చేయబడింది. మరి 1964 ఆయనకి గుర్తుగా మరి సెయింట్ థామస్ అనేది ఆయన సింబల్ కనిపిస్తుంది కదా పిల్లలు, ఆయన ఫోటో కూడా దాని పేరు మీద మరి పోస్టల్ వారు ఒక స్టాంప్ ని కూడా ముద్రించారు పిల్లలు. 35 లక్షల స్టాంప్స్ అప్పుడు చేశారు అని కూడా తెలియబడుతుంది మనకి. ఇంకా అలాగే 1973 కూడా ఇంకొకటి కూడా స్టాంప్ కాస్ లో మరి నిజంగా ఇంకా అన్ని దేశాల్లో కూడా సోమా గారి గురించి స్టాంప్స్ ఉన్నాయి పిల్లలు. మన దేశంలో కూడా నిజంగా ఈ హిందూ దేశంలో ఒక క్రైస్తవ వ్యక్తి గురించి, క్రీస్తు యొక్క శిష్యుని గురించి, సోమా గారి గురించి ప్రత్యేకంగా వాళ్ళ ఆలోచన కలిగి స్టాంప్ ముద్రించారంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా పిల్లలు. మనం కూడా దేవుని పేరట మనం ప్రార్థన చేయాలి, దేవుని గురించి అందరికి సువార్తను ప్రకటించాలి పిల్లలు. ఆయన సువార్తను ప్రకటించాలి, అది వ్యర్థమైపోలేదు. ఆయన ఇంత మందిని ఆలోచించలేదు కానీ ఈ రోజు ఎంతో మంది యేసుని సొంత రక్షకునిగా అంగీకరించారు కదా పిల్లలు. ఈ రోజు నీవు నేను కూడా కొంతమంది సువార్తను ప్రకటించవచ్చు, కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు, కానీ ఒక దినాన వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. ఎందుకంటే ఈ రోజు నువ్వు వేసిన విత్తనం ఎదిగి ఫలించి దేవుని రాజ్యంలో ఉంటుంది పిల్లలు. అలాగే మనకు దేవుడు సహాయం చేయనిగాక పిల్లలు. మరి ఈ రోజు మనం తెలుసుకున్న ఈ యొక్క సత్య సువార్తను భారతదేశం అంతా కూడా ఆయన ఏం చేసిన సువార్తను ప్రకటించారు. ఈ రోజు నీవు నేను కూడా దేవుని యొక్క శిష్యులుగా ఉన్న ఒక రోజు మనం విన్నాం కదా, ఎవరైతే విశ్వసిస్తున్నారో విశ్వాసిస్తారో వాళ్ళందరూ కూడా శిష్యులే. మనం దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచాము, ఆయన నా కోసం వచ్చారు, నా కోసం చనిపోయారు, తిరిగి లేచారు, మళ్ళీ రాబోతున్నారు అని మనం విశ్వాసం ఉంచుతున్నాం. కాబట్టి ఈ రోజు మనం ఆయన యొక్క శిష్యులు, ఆ రోజు సోమగా శిష్యులుగా వచ్చి మన సువార్తను ప్రకటించారు. ఈ రోజు మనం శిష్యులుగా ఉన్న మనం దేవుని యొక్క శిలువ సువార్తను ప్రకటించాలి పిల్లలు. ఆ శిలువల గొప్ప విజయం ఉంది కదా పిల్లలు, పాప క్షమాపణ అందులో ఉంది కనుక అందులో యేసుని గురించి మనం అందరికి సువార్తను ప్రకటించాలి. ఇండియా దేశం అంతా మనం ప్రకటిద్దాం. ఇంకా ఆ తర్వాత ఇంకా మారుమూల గ్రామాలు ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అయితే మనం అక్కడికి వెళ్ళలేము కానీ మనం ఉన్న స్థలాల్లో మన సువార్తను చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏమని సువార్తను ప్రకటించాలి మరొకసారి పిల్లలు, సిలువలో మన కొరకు చనిపోయిన యేసుని గురించి మనం చెప్పాలి పిల్లలు. మన కోసం ఎంత గొప్ప త్యాగం చేశాడు అని యేసుని గురించి మనం చెప్పాలి. ఆయన సమాధి చేశారు, కాపలా వాళ్ళు ఉన్నారు, ఎంత బందీగా అక్కడ ఉంచారు, ఎవరు నెచ్చిపోతారో ఏమని చెప్తారు, కానీ దేవాసి దేవుడు బయటికి వచ్చారు. ఆయన మరి మరణాన్ని గెలిచిన దేవుడు, ఆయన పునరుద్ధరుడైన దేవుడు. ఏమి ఆ సమాధి రాళ్ళు ఆయన ఏమైనా చేయగలవా? ఆయన శక్తి మంత్రిస్తారు పిల్లలు. ఆయన తిరిగి లేచారు, ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నారు, తిరిగి ఆర్భాటంతో ఆయన రాబోతున్నారు. అప్పుడు మనందరూ కూడా దేవుని రాజ్య వారసులుగా మనం ఉండబోతున్నాం. ఈ సువార్తను ఒక్కరోనే నమ్ముతావా? అందరికీ వద్దా? అందరు కూడా వారసులుగా ఉండాలి కదా, ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ఉండాలి కదా, మనం ఒక్కరమే ఉండాలా? కాదు పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో వారసులుగా ఉండాలి. అందుకనే ఆ వాక్యాన్ని నమ్మిన సోమా గారు ఎప్పుడైతే దేవుడు చేసేలా తాకారో వెంటనే దేవుని యొక్క ప్రభావం అందులోకి ఆయనలోకి వెళ్ళింది. నా ప్రభువా అంటూ వెళ్ళిపోయి నా డాడీ నా మమ్మీ అని మనం నా హక్ చేసుకుంటాం కదా పిల్లలు. అలాగే నా ప్రభు మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన తండ్రిగా తల్లిగా ఆదరిస్తున్న దేవుడిని మనం ఏం చేయాలా? అందరికి చెప్పాలి, తెలియపరచాలి కదా పిల్లలు. ఈ రోజు మనం ఏం చేద్దాం, మా సోమా గారు అందరికి సువార్తను ప్రకటించారు, ఎంతో ఎన్నో 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 దేశాలు తిరిగారు, మన ఇండియాకి వచ్చారు, మొట్టమొదటిగా వచ్చి సువార్తను ప్రకటించకపోతే మనం ఈ రోజు ఎలా ఉండేవాళ్ళము? నశించిపోయి ఉండేవాళ్ళం కదా పిల్లలు. కానీ ఆ గొప్ప సువార్తను మనం నమ్ముకున్నాం కాబట్టి, యేసుని సొంత రక్షకునిగా అంగీకరించాం కాబట్టి పరలోక రాజ్యము మనదే. అయితే నువ్వు ఒక్కదానిలో పరలోక రాజ్యంలో ఉంటావా? ఉండకూడదు కదా, మనతో పాటు మా ఫ్రెండ్స్ ఉండాలి, మమ్మీ డాడీ ఉండాలి, అక్క చెల్లి అన్న తమ్ముడు ఇంకా మామయ్య పెద్దమ్మ అత్తమ్మ అందరూ ఉండాలి కదా పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేద్దాం, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేద్దామా? సోమా గారు చేసినట్లుగా మనం కూడా అందరి కొరకు ప్రార్థన చేద్దాం, సోమా గారు చేసినట్లుగా మనం కూడా అందరికి సువార్తను ప్రకటిద్దాం పిల్లలు. అలా చేద్దామా? అలా చేయి వాని పాదములు సుందరములై ఉండేవని చెప్తున్నారు పిల్లలు. అలాంటి గొప్ప వ్యక్తి, విశ్వాసం కలిగిన విశ్వాసం అనుమానంతో ఉన్న అతను ఏమైపోయాడు? ఇప్పుడు చాలా విశ్వాసం తెచ్చాడు. ఈ రోజు మనం కూడా అప్పుడప్పుడు మనకి కూడా అల్పాల విశ్వాసం మనలో ఉంటది కదా, ఆ అల్ప విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని తీసేసి గొప్ప బలముతో విశ్వాసంతో మన అడుగులు ముందుకేద్దాం. దేనికోసం అడుగులు ముందుకేద్దాం? దేవుని సువార్తను ప్రకటించాలి.
తీర్చడానికి అడుగులు వేద్దాం పిల్లలు. సరేనా? ఎక్కడికి వెళ్ళిపోదాం? మన చుట్టుపక్కల వాళ్ళందరికి, మన స్నేహితులకి ఎప్పటి నుంచి లాక్డౌన్ అయిపోద్దో మనం బయటకు వెళ్తామో అప్పుడు వెంటనే అందరికి ఏసీ గురించి సువార్తను ప్రకటించేద్దాం. అప్పుడు సోమ గారి లాగా మనం కూడా ఏసీతో నిత్యమో ఉంటాం పిల్లలు. మనం 12 మంది శిష్యుల గురించి పర్లోక రాజ్యంలో ఏం చెప్తున్నాం? 12 పునాది వేసినప్పుడు విలువైన రాళ్ళతోటి కదా పిల్లలు అక్కడ పునాదులు వేశారు. మరి అక్కడ పేర్లు కూడా సాక్షరం చెప్తున్నాం కాబట్టి ఈ రోజు నువ్వు కూడా ఒక శిష్యునిగా దేవుని గురించి సువార్తను ప్రకటిస్తే నీ పేరు అక్కడ రాయబడుతుంది. హాలీలో నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్పండి కదా పిల్లలు, నీ పేరు కూడా అక్కడ రాయబడి ఉండాలంటే ఈ రోజు నువ్వు సోమ గారు ప్రకటించినట్టుగా సువార్తను నేను కూడా ప్రకటిస్తాను అని మనం తీర్మానం చేస్తున్నాం. ఎవరైతే తీర్మానం చేస్తున్నారు వాళ్ళందరూ మోకరించిన పిల్లలు చిన్ని ప్రార్థన చేస్తున్నాం. తర్వాత పంటల వాక్యాన్ని చూద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణపుత్ర మహోన్నతుల సర్వోన్నతుల మీ యొక్క ఘనమైన నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా తండ్రి. మరి సోమ గారు ప్రభా యేసుకు యేసయ్య మీతో పాటు కలిసి జీవించినాడు ప్రభా. ఆయన తర్వాత ప్రభా నేను చూసినప్పుడు తండ్రి ప్రభావ నామంలో అతనిలోకి నీవు ఉంచో ప్రభా. నీకు వందనములు, నిజమైన దేవుడు అని అందరికీ సువార్తను ప్రకటించినట్లుగా మేము కూడా తండ్రి నేను సొంత లక్ష్యంగా అంగీకరిస్తున్నాం ప్రభా. నీకు వందనములు. మేము కూడా అనేక మందికి నిన్ను గురించి చెప్పగలుగుటకు సహాయం ఇచ్చింది, అట్టి మనసు మాకు దయచేయండి, అట్టి కనువులు మాకు దయచేయండి, అట్టి కాళ్ళను మాకు దయచేయండి. మా శరీరం అంతటితో నిన్ను మహిమపరుస్తూ అందరికీ నిన్ను గురించి చెప్పగలిగే అట్టి కృపను ధన్యతను దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆమేన్. 2 1 పిల్లలు చాలా చాలా సంతోషం పిల్లలు. మనం చక్కని వాక్యం మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. మరి ఇప్పుడు మనం కంటి వాక్యం నేర్చుకున్నాం. నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. నీవు నన్ను చూచితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. జీసస్ టోల్డ్ హిమ్ యు బిలీవ్ బికాజ్ యు హావ్ సీన్ మీ, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ బిలీవ్ విత్ ఇట్ వితౌట్ సీయింగ్ మీ. జాన్ 20:29. చక్కగా మీరు ఇంగ్లీష్ లో నేర్చుకోండి, తెలుగులో నేర్చుకోండి, చాలా బాగా రాస్తున్నారు మీరు. ఈ హోంవర్క్ మీరు చక్కగా చెయ్యండి పిల్లలు. సరే వైపు నేను మీకు ఒకటి చూపించడానికి ఇష్టపడుతున్నాను పిల్లలు. మరి ఈ రోజు సోమ గారి గురించి ఎంతో చక్కగా నేర్చుకున్న ఒక శిష్యుడైన సోమ గారు మన భారతదేశాన్ని మొట్టమొదటిగా వచ్చి సువార్తను ప్రకటించారు. ఈ రోజు ఆ సువార్తను నమ్మి మనందరం కూడా ఏసీని సొంత రక్షకంగా అంగీకరించాము. మరి నీవు ఎక్కడికి వెళ్ళి ఏసీని గురించి సువార్తను ప్రకటిస్తావు? ఛాలెంజ్ మరి మీ ముందు ఉంచుతాను పిల్లలు. నీవు ఎక్కడికి వెళ్ళి ఏసీని గురించిన సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావు? సరేనా పిల్లలు? ఓకే, కనిపిస్తున్నా మళ్ళీ తిరగదు, కనిపిస్తున్నాను పిల్లలు. కనిపిస్తుందా మీకు? రివర్స్ చేయలేదు. లేదు లేమ్మా, పర్లేదు, అది అది పర్ఫెక్ట్. నీవు నన్ను చూచి నమ్మితివి అంటే ఆయన చేతి ఆయన చేతిలో గాయాలలో చేతులు ఉంచి చూసి నమ్మాడు కదా పిల్లలు. చూడక నమ్మిన వారు ధన్యులు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనా గాయాలు కనిపిస్తున్నావా? ఏమి గాయాలు కనిపించట్లేదు కదా పిల్లలు. మనం ఏం చేయాలి? గాయాల్లో వేలు పెడితేనే కాదు, నా దేవుడు నా కొరకు గాయం నొందారు, నా కొరకు ముళ్ళ కిరీటం ధరించారు, నా కొరకు మేకులతో కొట్టబడ్డారు, మరి నా కొరకు బల్లెపు కోటు పొడవబడింది, నా కొరకు ఉమ్మి చేయబడింది, నా కొరకు మరి కరోనా దెబ్బలు భరించారు, నా కొరకు శిలువ రక్తం కాచి ప్రాణం పెట్టారని నమ్మాలి మనం అంతే. మరి సరేనా పిల్లలు? మరొకసారి చూపిస్తాను చూడండి. చూచి నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. యోహాను సువార్త 20:29. మరొకసారి చూడండి పిల్లలు. గాయాలు చూసి నమ్మాడు కదా, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. యోహాను సువార్త 20:29. మీకు అర్థమండి. ఇప్పుడు రేపు మీరు చక్కగా ఈ హోంవర్క్ చేసుకుని రండి పిల్లలు. మీకు అర్థమైంది కదా స్టీఫర్ థామస్? ఓకే, మీకు అర్థమైంది కదా పిల్లలు. చక్కగా హోంవర్క్ చేసుకొని రండి. 12 మంది శిష్యులు ఒక్కడైన సోమ గారి గురించి మనం చక్కగా ఈ రోజు నేర్చుకున్నాం. ఆయన ఎలాగైతే సువార్తను దేవుని గురించి ప్రకటించాడో, ఏ ఏ స్థలాల్లో ఆయన అడుగుపెట్టాడో అక్కడ అద్భుతాలు దేవుడు చేశాడు. అనేక మంది చనిపోయినప్పుడు వాళ్ళని కూడా ఆయన బ్రతికించారు ప్రార్థన చేసినప్పుడు. అలాగే ఈ రోజు మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు
వాళ్ళందరూ కూడా చేశారు దేవుడు కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక ఛాలెంజ్ గా నేను ఎవరు నేను ఒక్కరిని దేవుని దగ్గర నడిపిస్తాను అని ఈ రోజు నుంచి ఎవరికైతే నువ్వు సువార్తను చెప్పాలనుకుంటున్నావో వాళ్ళ గురించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అలా మనందరికి సహాయం చేసిన గాక ఆమేన్ క్రైస్ట్ రాడ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు బై బై ఓకే పిల్లలు పిల్లలు లార్డ్స్ ప్రేయర్ ఎవరు చేస్తారు హ్యాండ్ రైజ్ చేయండి ఇంగ్లీష్ తెలుగు బ్లెస్ యక్క చెప్పరా ఆ చెప్పరా ఎవరైతే చేయలేదో వాళ్ళ నేమ్స్ చెప్పక్క సుమిత జాయిస్ నేను ఇప్పటి వరకు చేయలేదు నానా ఆహా చేయలే సుమిత జాయిస్ చేయలే ఓకే నానా సుమిత నువ్వు ఇంగ్లీష్ లో చేస్తావా తెలుగులో చేస్తావా మా తెలుగు తెలుగు ఆ ఓకే ఓకే సుమిత జాయిస్ తెలుగు ఇంగ్లీష్ లో నానా ఎవరు చేస్తారు ఇంగ్లీష్ లో ఇప్పటి వరకు ఎవరు చేయని వాళ్ళు చేతులు ఎత్తండి నానా అనీ గ్రేస్ అనీ గ్రేస్ అనీ గ్రేస్ నానా ఇంగ్లీష్ లో చేస్తావా పరిశుద్ధుడా గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడా నీకు స్తోత్రము స్తోత్రము నాయన నాయన ఇన్ని ఇన్ని రోజుల పాటు మాకు అవకాశం ఇచ్చావు ప్రారంభంలో ఇది ఇంతగా అవుతుందని మేము అనుకోలేదు ఏదో 10 మంది 20 మంది పిల్లలకి రెండు వాక్యాలు చెబుదాం రెండు పాటలు నేర్పిద్దాం అనుకున్నాం అయితే అరచేయంత మేఘాన్ని కుండపోత వర్షంగా మార్చే ఆ విధంగా చిన్న ప్రయత్నాన్ని ఇప్పుడు ప్రభ 60-70 ఫ్యామిలీస్ దీవించబడేలా మార్చిందని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన సండే స్కూల్ టీచర్స్ని నాయన రిసోర్స్ పర్సన్స్ని వారి కుటుంబాలను దర్శించు పిల్లల్ని దర్శించినాయన వారి కుటుంబాలను దర్శించినాయన వారి వారి అవసరాలు తీర్చు ఆరోగ్యాలు ప్రసాదించు వారి కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది ప్రసాదించిన నీ అద్భుత కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ పరలోక మందుల మా తండ్రి నామం పరిశుభ్రపరచిన కాక మీ రాజ్యం వచ్చిన కాక కళ్ళు మూసుకోవాలి చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి పరలోక మందున మా తండ్రి నామం పరిశుభ్రపరచిన గాక మీ రాజ్యం వచ్చిన గాక నిశ్చితం పరలోక మందు అన్నట్లు భూమి మీద నెరవేరిన గాక మన ఆహారం మేము ఒక దయచేయము మళ్ళీ అపరాధం చేసిన వారు క్షమించండి ప్రకారం మా అపరాధం అని క్షమించము శోధన దృష్టిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నా తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు బిడ్డలకు వారి తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు అలాగే రిసోర్స్ పర్సన్స్ కు సండే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడైన శాంతి సమాధానం గురించి నడిపించిన గాక ఆమేన్ ఆమేన్ వెరీ గుడ్ నానా అందరికి ప్రైజ్ ది లార్డ్ అయితే మీలో మీ ఇంట్లో ఎవరిదన్నా సెలబ్రేషన్స్ అకేషన్స్ ఏమన్నా ఉంటే ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేస్తే మేము మీకోసం ప్రే చేస్తాం శ్యామ్లా ఆంటీ నిర్మలా ఆంటీ శాలెం అంకుల్ అందరం ఉన్నాం కదా ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి లేదు అంటే లీవ్ అయిపోవచ్చు హనీ మిల్క్ హనీ మిల్క్ హనీ మిల్క్ ఎక్కడ ఉన్నారా అంటే వీడియో ఆఫ్ లో ఉన్నట్టుంది అన్మ్యూట్ చేయండి మాట్లాడు మమ్మల్ని సరే వాళ్ళు అవ్వట్లేదమ్మా సరే వదిలేసేయండి
నానా మీ లేదు ఏం మీ ఎవరి సెలబ్రేషన్స్ ఏం లేవు ఇంట్లో అంటే ఒకసారి మీరు లీవ్ అయిపోవచ్చు ఉన్నాయంటే హ్యాండ్ రైజ్ చేయండి లేదు అంటే లీవ్ అయిపోవచ్చు మీటింగ్ లీవ్ స్క్రీన్ పట్ల వచ్చేసి లీవ్ మీటింగ్ అయ్యో మను మను పెడతాడు చూడు మను చూస్తున్నాను అంకుల్ మీటింగ్ లీవ్ లీవ్ అయిపోయాడు అయిపోయాడు స్క్రీన్ టచ్ చేసి లీవ్ మీటింగ్ అని కొట్టండి రూత్ జాయ్ మీకు తెలుసా మీటింగ్ లీవ్ చేయడం స్క్రీన్ టచ్ చేయండి స్క్రీన్ టచ్ చేసి లీవ్ అని ఉంటది ఆ లీవ్ నొక్కండి ఓకే గాడ్ బ్లెస్ యు బాయ్ బాయ్ కుషన్ జోషి ఎందుకు హ్యాండ్ రైజ్ చేసినది కుషన్ జోషి అమ్మా జోషి అమ్మా మాట్లాడు చెప్పు తల్లి ఎప్పుడమ్మా ఎవరిది మీ ఫ్రెండ్దా కవిత 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 ఓకే పిన్ని ఉన్నారు ఇక్కడ లేరా ఎక్కడ ఉంటారు ఏ ఊళ్ళో ఉంటారు రైట్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధరానికి వందనాలు తండ్రి కవిత కోసం ప్రార్థిస్తున్నాము తన తల్లి గర్భంలో 9 నెలలు అద్భుతంగా అణువణువు పేర్చి ఒక అద్భుతమైన వ్యక్తిగా చేసి భూమి మీదకి పంపించావు ఇది మీరు ఈ భూమి మీద 2 సంవత్సరాలు కాచి కాపాడడానికి వందనాలు సంవత్సరాలు మొదలుకున్న సంవత్సరాంత వరకు నీ దయాదృష్టి బిడ్డ మీద ఉంచి శాంతి సమాధానాలతో నింపు తండ్రి నీవే మహిమ పొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి మరి మీ పిన్నికి ఏం చెప్తావు నువ్వు మీ పిన్నికి ఏం చెప్తావు అవును బర్త్డే పాస్టర్ గారు ప్రార్థన చేశారని చెప్తావా ఓకే బాయ్ రైట్ బాయ్ బాయ్ మీటింగ్ లీవ్ చేశానమ్మా మీటింగ్ లీవ్ చేసాయి అందరు కూడా అమ్మా ఇంకా ఉన్నారా రిషిత నాయన చెప్పిన ఆడియో ఆఫ్ అయిపోయింది అబ్బాయి ఆడియో కట్ అయిపోయింది నాయన రాసి చూపించమ్మా కాగితం మీద రాసి చూపించు పెద్ద అక్షరాలతో నీ ఆడియో కట్ అయిపోయింది నీ ఆడియో ఆన్ చేయాలి మళ్ళీ నువ్వు అమ్మ మాట్లాడమ్మా నానా మను నువ్వు చెప్పేది మాకేమీ వినపడదు నానా లీవ్ అయిపోయినట్టున్నారు అంకుల్ తల్లి రిషిత అండ్ నిషిత బాయ్ నానా లీవ్ అయిపోండి రెబకా ఉందా అంకుల్ ఇది రెబకానుంది వాళ్ళది వీడియో ఆఫ్ చేసి ఉంది నానా కొంచెం మీరు ఒకవేళ ఉంటే మీరు లీవ్ అయిపోవచ్చు మీటింగ్ తల్లి ప్రశస్తిని లీవ్ అయిపో నానా మీటింగ్ లీవ్ అయిపో బాయ్ బాయ్ బ్లెస్సీ ఈరోజు పాట కూడా చక్కగా వచ్చింది అనుకున్నామని చెప్పగలిగారు కదమ్మా మొత్తం ఏమి మిస్ అవ్వలేదు కదమ్మా టైం సరిపోయింది కదమ్మా టైం ఇంకా అవసరమా ఇంకా అంటే ఇప్పుడు ఇంకా చెప్పడం ఇంకా మిగిలి ఉందేమో ఏమైనా లెసన్ లేదన్నా ఇంకా అయిపోయింది అన్ని కవర్ చేశారు కదా అంటే టైం సరిపోయినట్టే పర్లేదమ్మా అయితే ఈ రోజు ఏం నేర్చుకున్నారు మీరు స్క్రీన్ షేరింగ్ నేర్చుకున్నారు అది కదమ్మా స్క్రీన్ షేరింగ్ మళ్ళీ డిసేబుల్ చేయడం డిసేబుల్ పార్టిసిపెంట్స్ గీతలు కొడితే అది రాలేదన్నా అదే డిజేబుల్ పార్టిసిపెంట్స్ కొట్టాలి చేశారు తర్వాత క్లియర్ అదర్ డ్రాయింగ్స్ క్లియర్ ఆర్ డ్రాయింగ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా షేర్ మనం షేర్ కొట్టిన వెంటనే వాళ్ళు గీసేయడం మొదలు పెడతారమ్మా
గీసా పర్లేదు, ఎందుకంటే మనం ముందు నెంబర్ వన్ డిసేబుల్ చేస్తాం, నెంబర్ టూ క్లియర్ చేస్తాం, అంతే చాలు, సింపుల్, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు సరదాగా కొంతసేపు ఆడుకోనేమంటే స్క్రీన్ మీద కదమ్మా. ఇప్పుడు వాళ్ళు సరదాగా వాళ్ళకొద్దు సరదా, మేము ఇదిగో ఇది నాకేత, ఇది నాకేత సరదా పడుతుంటారు అనమాట కదమ్మా. సరదా పడినమండి, వాళ్ళు గీసుకునేవ్వండి. ఈలోగా మీరు ఏం చేస్తారు, డిజేబుల్ చేస్తారు, డిజేబుల్ ఇంకా అక్కడి నుంచి ఎవరు గీయరు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, క్లియర్ డ్రాయింగ్స్ కొడతారు. ఇంకా అక్కడి నుంచి అంటే ఒక్క త్రీ మినిట్స్ మనకి టైం, 2 మినిట్సే దీని అంతటికి, 2 మినిట్స్ కొంచెం చికాగ్గా అనిపిస్తుంది, అయినా హ్యావ్ టు ఎంజాయ్. ఈసారి పిల్లలకి ఏం చెప్తాంటే, పిచ్చి పిచ్చి గీతలు గీయకండి, ఏబిసిలు రాయని చెప్పాలి ఈసారి. అంటే వాళ్ళకి అది కూడా ఒక డిసిప్లిన్ లో పెట్టాలి అన్నమాట మనం. కానీ అది మనం అందరూ షేర్ స్క్రీన్ చేసేటప్పుడు అందరూ చేయాలి తప్పకుండా. ఇప్పుడు రేపు నేను నెక్స్ట్ క్లాస్ లో ద్రాక్ష గురించి చెప్తానన్నా, అప్పుడు ఫస్ట్ ఆన్ చేసి వెంటనే పిల్లలు ఒక్కళ్ళు ఏమన్నో పేరు చెప్పి అక్కడ ద్రాక్షలు ఏమో చెప్తాను, మళ్ళీ మామూలుగా చేస్తాను. అంటే అలా కాదు, అలా కాదు, మనం అలా చెప్పకూడదు, వాళ్ళని కోహోస్ట్ చేయాలి. మనం ఎవరిని కోహోస్ట్ చేస్తామో వాళ్ళు గీయచ్చు. వాళ్ళకి ఎవరు మీరు సెలెక్ట్ చేస్తే వాళ్ళు మేము కోహోస్ట్ చేస్తాం. కోహోస్ చేసేప్పుడు వాళ్ళు అంటే మిగతా వాళ్ళ డ్రాయింగ్స్ మనం క్లియర్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా రికార్డింగ్ లో ఉందా అన్న? ఓకే, తీసేస్తానమ్మా.